అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గెలిచే అభ్యర్థికే రాజకీయాల్లో పెద్దపీట వేస్తారు, ఏ పార్టీ అయినా. ఆ పార్టీదే హవా, ఆ నియోజకవర్గాల్లోనే అతనే అభ్యర్థి. అది గతం. 2024 ఎన్నికలు దీనికి పూర్తిగా విరుద్ధంగా అయితే ఉండబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం Y0 175 లక్ష్యంగా కూడా కేవలం సర్వేల నివేదిక ఆధారంగా అభ్యర్థులు ఎంపికైతే చేస్తుంది. ఆ అభ్యర్థుల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అవసరమైతే నియోజకవర్గాలు మారాలి, మరీ అవసరమైతే కూడా పక్క తప్పుకునే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అందుకు కారణాలు అనేకమైనప్పటికీ కనిగిరిలో ఏం జరిగింది, కందుకూరులో ఏం జరగబోతుంది, అసలు వారి వ్యూహం ఏంటి, వారు మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బుర్రా మధుసూదన్ యాదవ్ బాగా పరిచయం ఉన్న పేరు ప్రకాశం జిల్లాలో. 2014-19 వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్న వ్యక్తి. 2019 మంచి మెజార్టీది అయితే కనిగిరి నుంచి గెలవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు 2024 ఎన్నికలకి కొద్ది రోజులు సమయం ముందే మీరు కందుకూరు నియోజకవర్గం రావటం గల ముఖ్యమైన కారణాలు. ముఖ్యమైన కారణాలు, పార్టీ లైన్ ఒక బేస్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు కాన్స్టిట్యూన్సీలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు ఎక్కువ శాతం ఓటింగ్ ఉంది, ఇక్కడ ఆ సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి అని మంచి ఉద్దేశంతోనే వెనకబడతారు అందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఏ విధంగా అయితే కలలు కన్నారో, రాజ్యాంగం రాశారో, దాన్ని ఫాలో అవుతూ అందరికీ న్యాయం చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతోనే కనిగిరిలో ఇంకో బీసీకి కూడా అక్కడ సీటు అనౌన్స్ చేసి నన్ను ఇక్కడ పంపడం జరిగింది. చాలా సంతోషం, మంచి పరిణామం కదా అని భావించి మేము ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ ఏంటంటే ఇప్పుడు కనిగిరి నియోజకవర్గంలో కూడా యాదవ్ సామాజిక వర్గం వ్యక్తే, మీరు యాదవ్ సామాజిక వర్గం కాకపోతే మిమ్మల్ని కందుకూరు పంపించి అక్కడ కొత్త అభ్యర్థిని నిలబెట్టడం గల ఒక లొసుకైతే ఉంది, అసలు ఏంటి అది అర్థం కాని పరిస్థితి, అది మీరేమో చెప్తారు. లొసుకులు అంటూ ఏం లేదు, ఎందుకంటే కందుకూరు కనిగిరి చాలా క్లారిటీగా ఉంది, బాగా పనిచేసాం అక్కడ, నేను ఈజీగా అక్కడ అవుతుంది గెలుస్తారు. ఇక్కడ కొత్త వ్యక్తికి ఇస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఉంది, 2 సార్లు ఎలక్షన్ చేశాను కాబట్టి మంచి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఇంకో అది కాక నేను ఇక్కడ పనిచేశాను పూర్వం 13, 14, 12 సగం నుంచి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. తర్వాత పార్టీలో జాయిన్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక 2 ఏళ్ళు పార్టీలో కోఆర్డినేటర్గా పనిచేశాను, కొంత అనుభవం ఉంది. అది పనిచేస్తుంది, ఈ ఎమ్మెల్యే 2 లక్షలు పనిచేస్తుందని చెప్పి సీనియర్గా బాగుంటుందని చెప్పి పంపించారు మా ఊరు కాబట్టి. మొత్తానికి కనిగిరి నియోజకవర్గంలో మీరు 2014 పోటీ చేసి ఓడిపోవటం, 2019 అధికార పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా ఉండటం, కాకపోతే అనుకున్నంత విధంగా అక్కడ అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా మిమ్మల్ని 2014 మీ వెనక సపోర్టుగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం, 2019 మిమ్మల్ని గెలిపించుకున్న సామాజిక వర్గం ఇప్పుడు వ్యతిరేకం అవ్వడం వల్లే కొద్దిగా ఈ డిఫరెన్స్ వచ్చేసి మిమ్మల్ని నియోజకవర్గం మార్చారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు నా వార్తలు నా ఇష్టం, దాన్ని ఎవడు ఆపలేడు, ఫస్ట్ మనం గమనించాలి. ఒక 5 ఏళ్ళు ఏ ఎమ్మెల్యే పనిచేసినా 10,000 మంది ఉంటారు కార్యకర్తలు, కాన్ఫరెన్స్ వేయడం 10-20 మందికి న్యాయం చేయలేకపోవచ్చు. వాళ్ళు మాట్లాడిన దానివల్ల అలా అయిందని మీరు ఎలా అనుకుంటారు? ప్రతి కాన్స్టిట్యూన్సీలో 10 మంది ఉంటారు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఏ పార్టీ అయినా అది కాదుగా లెక్క, సర్వేలు ఉంటాయి, మెజారిటీ కేడర్ అభిప్రాయం ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని ఆ ఇవాళ రేపు ఈ ఫేస్బుక్లో వచ్చిన తర్వాత మంచిని ఎవడు ఎక్కువ ఫాలో అవడం, ఆ 10 మంది పెట్టి వాటినే ఫాలో అవుతారు, మీకు తెలిసింది అది, మా కనుక మీకు తెలుసు, దాన్ని మీరు అడగచ్చు తప్పులేదు. బట్ మెజారిటీ 95% క్యాడర్ కావచ్చు, ప్రెజర్ కావచ్చు, నన్ను స్వాగతించారు, పోటీ చేయాలని చెప్పి అందరూ కూడా సపోర్ట్ చేశారు. పార్టీ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ గెలిచేసి ఈజీగా కనిగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలుస్తుంది. ఎవరైనా
లోకల్ అభ్యర్థి ఉన్నాడు అక్కడ, మంచిదే, నేను ఇక్కడ లోకలు. సో రెండు బేరు చేసుకొని ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి దూరదృష్టితో నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. తప్పకుండా మంచి నిర్ణయం నేను స్వాగతిస్తున్నా ముఖ్యమంత్రి గారిది. అని కాదు, మీరు మీరు అన్నది వాస్తవమే. మీరు మీ పేరుని ఖరారు చేయని సమయంలో కూడా మీకు సపోర్టెడ్గా చాలామంది బహిరంగంగానే మీకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. వచ్చి మాకు బుర్ర మసోదన అదే కావాలి, అట్ ది సేమ్ టైం మాకు అతను అయితే మేము సపోర్ట్ చేయలేమని చెప్పేసి ఇప్పుడు దద్దాల నారాయణ ఎవరైతే ఉన్నారో యాదవ సామాజిక వర్గం నుంచి, వైసీపీ అభ్యర్థిగా కలిగిరి నుంచి, అతను అతని పక్కన కొంతమంది ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా బహిరంగంగానే పత్రికా ముఖంగా కూడా మేము చేయలేము, మా మధ్య కొంత గ్యాప్ ఉందన్నది కూడా చెప్పడం జరిగింది. అది మీరు సీరియస్గా తీసుకున్నారో తీసుకోలేదో తెలియదు, కానీ వాళ్ళైతే బహిరంగంగా అయితే చెప్పడం జరిగింది, అది నిజం కాదంటారని. ఒకరిద్దరు ఉండొచ్చండి, దాన్ని కాన్సెన్సీ గెలుపు ఓటమి బెరీజ్ అంత ఇది ఉండదండి. ఉండేది ఒకరిద్దరు ఉండొచ్చు, దాన్ని అంత మనం పట్టుకోవాల్సి తెలియదు. మొత్తానికైతే కనిగిరిలో బుర్ర మసోదన స్టాండ్స్ అలాగైతే ఉన్నాయి, ఆయన ఓట్ బ్యాంకింగ్ అతను ఇమేజ్ అయితే అలాగే ఉంది, ఇబ్బంది ఏం లేదంటారు? ఇబ్బంది అసలు ఏం లేదు. అది ఇప్పుడున్న దద్దాల నారాయణకి, ఇప్పుడు ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు 2024 ఎన్నికలకి, అతనికి పూర్తిగా సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ చేస్తారు, కేటర్ పని చేస్తుంది కదండి, బాగా పనిచేస్తుంది, హ్యాపీగా ఉంది, అక్కడ ఇబ్బంది లేదు అసలు. అంత కేటర్ పనిచేస్తుందిగా, కాదు 6 మండలాల్లో కేటర్ పనిచేస్తుంది, హ్యాపీగా ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. మీకు ఎందుకు అడవడం వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఆయన పని చేసుకుంటున్నాడు, బాగా మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, హ్యాపీ హ్యాపీగా. నేను వచ్చేసాను, నేను వచ్చిన దానివల్ల మిగతా ఎవరున్న 16 మంది ఉన్న వాళ్ళు కలిసిపోయారు, దానికి మీకు నేను అడగడం అర్థం కావట్లేదు. కొత్త సమస్య మీకు తీసుకొస్తాను నాకు. అదేం లేదు సార్, మామూలుగా ఇప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాల్ని మేము ఆధారంగా చేసుకొని మాకు కొంత తెలుసుకున్న విషయం తర్వాత మీ దృష్టికి అయితే మీరు కందుకూరు విషయం మాట్లాడండి. ఓకే, అది క్లియర్. ఇప్పుడు కందుకూరు విషయానికి వస్తే, కందుకూరు మీరు గతంలో 2012, 2013, 2014 ఒక 2.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు, మళ్ళీ మధ్యలో ఒక 5-10 సంవత్సరాల గ్యాప్, ఇప్పుడు మళ్ళీ కందుకూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉండిపోతున్నారు. ఇక్కడ ఇప్పటికే మానవుడు మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, ఇక్కడ శ్రేణులను కలుపుకొని పోవడం అంటే కత్తిమీద స్వామి, అది మీరు ఎలా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? నేను అలా అనుకుంటా, అసలు అలా అనుకుంటలేదు. కత్తిమీద స్వామి అని చెప్పి మీరు భయపడతాను చెప్పాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఏ అభ్యర్థి వచ్చినా స్వాగతిస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించాలి. ప్రతి పార్టీలో ఇందాక చెప్పాను, అక్కడ ఒక 10 మంది ఉండొచ్చు, ఇక్కడ ఒక 10 మంది ఉంటారు, దానికి ఇవాళ రేపు అడ్జస్ట్మెంట్ అవుతుంది. మహేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు సంపూర్ణంగా నాకు సహకరిస్తున్నారు, ఇప్పుడు నేను కలిసి వచ్చాను, వారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాను. వచ్చే ముందు కూడా వారి కలిసి మాట్లాడిన తర్వాతనే వచ్చాను, ఎవ్రీడే నేను మాట్లాడుతున్నాను, ఇబ్బంది లేదు. మేమిద్దరం కలిసి కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే ఎగరేస్తున్నాం. అది మాటలకే పరిమితం అయింది, కానీ ఇటీవల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పర్యటన 2 జరిగింది, వెలుగొండ 1, ఇళ్ల స్థల పంపిణీ కార్యక్రమం. 2 కార్యక్రమాలకి స్థానిక శాసనసభ్యుడు మానగుడు మహేందర్ రెడ్డి గైర్హాజరు కావటం, వైసీపీలో ముఖ్యంగా అతను పార్టీ వేడతాడు లేకపోతే ఉన్నా కూడా ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేయడం అని చెప్పేసి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఒక్క నిమిషం సార్, ఇది వాస్తవమా కాదా అనేది మీరే తెలుసా సార్? మీరు ఒక లైన్ తప్పారు సార్, చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకు వచ్చారు, ఇది నెల్లూరు జిల్లా, మా పార్టీ ఆనవాయితీ ఏంటి తెలుసా? ఏదైనా పని ఉంటే ఎక్కడ పోవచ్చు, ఏ జిల్లాకు వస్తే ఆ జిల్లా ఎమ్మెల్యేలు మినిస్టర్లు హాజరవుతారు. మీరు లైన్ తప్పారు సార్, అలాగే. సో ఇంకో ఆగండి, నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు మేము ఒంగోలు జిల్లా పోంగా, మీరు ఇప్పుడు గమనించారా? మీరు పాయింట్ నేనండి, మీరు అడిగిన ప్రశ్న జవాబు క్లియర్గా ఇస్తున్నా. చెప్పండి, ఏ జిల్లా ముఖ్యమంత్రి గారు వస్తే ఆ జిల్లా నాయకులు వెళ్తాం, మళ్ళీ మేము అడ్డం అవుతాం, అక్కడ రష్ ఎక్కువ అవుతుంది. మీరున్నారు, నేను ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యేగా అక్కడ పనిచేసి సమన్వయకర్తనే, కందుకూరికి నెల్లూరు జిల్లా కందుకూరికి సమన్వయకర్తనే, సమన్వయకర్తగా ఇక్కడ పనిచేస్తూ నా ఎమ్మెల్యే హోదాలో అక్కడ కనిగిరి ప్రజల పక్షాన ఆడకెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాను, అక్కడ పనిచేస్తున్నాను ప్రాబ్లమ్స్ సాల్వ్ కానీ, ఇక్కడ సమన్వయకర్తగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాబోతున్నా కాబట్టి ఇక్కడ పనిచేసుకుంటున్నాం. సో ఆ హోదాలు అక్కడ పోయినా ఈ హోదా అక్కడ పనిచేస్తున్నా. మీరు మహేందర్ రెడ్డి గారు ఎందుకు రాలేదనేది టెక్నికల్ చెబుతున్నారు,
అదే చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సభలోకి వచ్చినారు. ఇప్పుడు చంద్రగిరి ఇప్పుడు ఆయన ఇంకా పూర్తిగా మనకి ఇక్కడ అభ్యర్థి కూడా కాలేదు. సరే అవి మీరు ఫాలో అవ్వట్లేదు వార్తలు. ఓకే ఓకే, ఒక్క నిమిషం, మీరు నెవనెత్తితే నేను క్లారిటీ క్లారిఫై ఇస్తాను. సరే చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ అయ్యారు. మీరు టీవీలు ఫాలో కావట్లేదు, మా టీవీ చోట్ల మా వార్తలు చోట్ల మీరు నాకు రాంగ్ అనిపిస్తుంది. మీరు చూస్తే ఆయన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి. ఓకే, ఆయన లేకపోతే ఆయన నిన్న చెప్పారు, అనౌన్స్ చేశారు చెవిరెడ్డి అన్న గెలిపించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అసలు మీరు టీవీ ఫాలో అవ్వట్లేదు. ఓకే, అభ్యర్థి అయితే వచ్చాడు, కానీ ఎమ్మెల్యేగా ఉన్న అతను అదే పార్లమెంట్ కదా, ఇక్కడికి రావచ్చు కదండి. ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ నుంచి ఉన్నాడు సార్. ఇప్పుడు ఎవరు మన మహేందర్రెడ్డి గారు ఉన్నారు నెల్లూరు పార్లమెంట్ కింద వస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే. జిల్లాలు వేరేనండి, బాపట జిల్లాకి మేము పోవట్లేదుగా, నెల్లూరు జిల్లా వాళ్ళు రావట్లేదు. మా జిల్లాలో వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి వారికి టైం కేటాయించాలి, ఎందుకంటే అక్కడ కూడా 7 మంది ఎమ్మెల్యేలు క్యాడరు, ఎలక్షన్ ఉంది. వాళ్ళకందరికి పిలిచి మాట్లాడి వాళ్ళకి పనులు చెప్పారు, టైం అయిపోద్ది. పక్క జిల్లా పోయినప్పుడు మనం నెల్లూరు జిల్లా పేరు ఆడకపోతే అడగండి, వాళ్ళు అడుగుదాం. ఇప్పుడు అక్కడ మినిస్టర్ గారు వాళ్ళతో మీరు మాట్లాడచ్చు, దాని గురించి ఎక్కువ మీరు పోతుంది చూడండి. సరే పోతుందిగా సార్, ఎలక్షన్ సమయం మీరు క్లారిటీ ఇస్తే మీ శ్రేణులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు అయితే మామగుండ మహేందర్రెడ్డి వైసీపీతో ఉంటున్నాడు, మీకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని అది బహిరంగంగా చెప్పలేదు ఇంతవరకు. అంటే ఇంటర్నల్గా మీరు వెళ్ళి కలవటం కానీ అతను మీకు సపోర్ట్ చేయడం కానీ సమావేశాలు ఏర్పరచుకోవడం కానీ మీకు క్యాడర్ ఏర్పాటు చేయడం కానీ అన్నీ జరుగుతుంది, కానీ బహిరంగంగా ఒక సమావేశంలాగా ఏర్పాటు చేసి అది ఏమైనా ఉండొచ్చు అట్లా త్వరలో? డెఫినెట్గా ఉంటుంది, వస్తారు. ఇంకా టైం కాలేదుగా, నోటిఫికేషన్ రాలేదు. ఫస్ట్ నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ రావాలి. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలు కాలేదు, ఇంకా మొదలు కాలేదు. సో ఇవన్నీ టైం పడుతుందిగా, టైం పడుతుందిగా, వస్తారు వారం రోజుల్లో. వారు కూడా క్లియర్గా విజయసాయిరెడ్డి గారు పరిచయ కార్యక్రమం ఉంటుంది, మా ఎంపీ అభ్యర్థి గవర్నర్ పెద్దలు ఆ సమయంలో రావచ్చు, లేదు నా నామినేషన్ రావచ్చు, లేదు వారే రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు. నేను అడగాల్సిన అంత పనే ఉంది. పెద్ద ఆయన పెద్ద ఆయన ఆయన వెళ్ళినప్పుడు చెప్తున్నాడు, మధు నీకు సపోర్ట్ చేస్తానమ్మా, నువ్వు గెలుస్తావు, నీ పని నువ్వు చేసుకొని చెప్పి. ఇప్పుడు కూడా ఒక హాఫ్ అవర్ క్రితం కూడా మాలకొండ స్వామిని చూసి దర్శనం చేసుకొని వస్తూ వస్తూ వారు ఉంటే కలిసి పెద్ద ఆయన ఎట్లా సంతోషం చెప్పి వారు ఆశీస్సులు తీసుకొని వచ్చాను జస్ట్ అర్ధగంట ముందు కూడా. సరే, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వైసీపీలో పెద్ద తలకెగరటువంటి కొంతమంది మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ వీడారు. అంటే నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను, ప్రస్తుతానికైతే గాలిలో ఏ పార్టీలో ఉండలేను అని చెప్పిస్తున్నారు. అది పార్టీకి తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణం, అదేవిధంగా నష్టం అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. దానిపై మీరేమంటారు సార్? గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ప్రజారాజ్యం పాలన చేశారు. నవరత్నాలు పంటలు పండి ప్రజలందరూ కూడా క్యాండిడేట్లను చూడట్లేదు. ఫస్ట్ మీరు క్లారిఫై కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఎవరు బీఫామ్ తీసుకొని పోటీ చేస్తున్నారో వాళ్ళకు ఓట్లేదని చెప్పి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా దాన్నే అనుసరిస్తున్నారు. అడ్జస్ట్మెంట్లు అక్కడెక్కడ ఈ సామాజిక వర్గాల సమతుల్యం కులాలకి దాన్ని బట్టి మార్పులు చేర్పులు ప్రతి పార్టీ చేసుకుంటుంది. ఎలక్షన్ అప్పుడు నువ్వు కందుకు ఎందుకు వచ్చావంటే అది పార్టీ అధిష్టానం ఇష్టం, మా అడ్జస్ట్మెంట్లు మాకుంటాయి. సో ఆ అడ్జస్ట్మెంట్లో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు అక్కడ. సో ఖాళీగా అయింది సీటు, వారిష్టం అది చెప్పడానికి. మేమెవరిని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పండి, నేనెవరు చెప్పండి? వారు ఏమైనా డిసిషన్ తీసుకోవచ్చు, మీరు వారితో మాట్లాడుకోండి. ఇంకా అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తీసుకున్నట్టయితే 12 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంటే 10 నియోజకవర్గ అభ్యర్థులు స్థాన చలనం కూడా జరిగింది, కొత్త అభ్యర్థులు కూడా తెర మీదకి రావుతుంది. ఇంకా 2 అయితే వెయిట్ చేస్తున్నారు, ఏదంటే ఒంగోలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల. ఈ 2 పేర్లు వైసీపీ నుంచి అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఇంకోటి ఖరారు కాలేదు. అట్ ది సేమ్ టైం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుడు మహేందర్రెడ్డి,
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ గతంలో ఒకసారి సమావేశమయ్యారు, త్వరలో పార్టీ విడిపోతారు, కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నానది పెద్ద చర్చ. ఇది నమ్మాలా నమ్మకూడదు అనేది అయితే మీ మీ ఇష్టానికి వదిలేస్తున్నాం, కానీ ఇదైతే చర్చ ఉంది. నేను దృష్టిలో పెట్టుకుని అడుగుతుంది ఏంటంటే, ఇలా జరిగితే మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, కందుకూరులో మీరు ఏ విధంగా నెట్టుకురాబోతారు అనేది నా సూటి ప్రశ్న. అయ్యా, నేను కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 24లో బీఫామ్ తీసుకొని పోటీ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, మా లీడర్ క్లియర్గా ఉన్నారు, తెలంగాణ పంపించారు, నేను పోటీ చేస్తున్నా. ఈ కాన్స్టిట్యూన్సీ అంతా నాకు తెలుసు. 5 మండలాలు, టౌను, 2 సంవత్సరాలు నేను సేవా కార్యక్రమాలు చేశా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా పనిచేశా, నాకు అనుభవం ఉంది. ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు, 2 సార్లు ఎలక్షన్ చేశాను, 2 సార్లు లోకల్ బోర్డు ఎలక్షన్ చేశాను, ఇది 5వ ఎలక్షన్. నాకు బంధువర్గం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారి అండ ఉంది, సంక్షేమ ఫలాల ఫలితం మా పార్టీ పక్షాన, మా నాయకుడు పక్షాన ఉన్నారు. తప్పకుండా నేను పోటీ చేస్తున్నా, గెలుస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కందుకూరు స్కందగిరా, పాత పేరు స్కందగిరిలో నేను ఎగరవేస్తున్నా, స్కందపూరిలో ఎగరవేస్తున్నా. దాంట్లో ఎటువంటి ఆలోచన, ఫస్ట్, సెకండ్, థర్డ్ థాట్స్ పెట్టుకో అక్కడ మీరు మీడియా అందరూ కూడా. నేనే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, గెలుస్తున్నా మీ అందరి ఆశీస్సులతోనే. షూర్గా సార్, 2024 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతోటి కాకుండా కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేదాని కోసం బుర్రా మసూదన్ యాదవ్ ఒక సొంత ఎజెండా ఏమైనా ఉందా? ఉంటే వాటిలో ముఖ్యమైనవి ఒక 4 చెప్పండి. కొత్తగా వస్తుంది, 10 రోజులైంది ఇప్పుడు వచ్చి, ఇంకా అందరినీ కలుస్తున్నా. రేపు ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది. మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. తర్వాత పోర్టు ఉంది, ఇక్కడ మీకు తెలిసిందే, పోర్టు ద్వారాగా దగ్గర 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. 7,500 ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మన కందుకూరులో ఉన్న చదువుకున్న ప్రతి పిల్లవాడికి పోర్టులో ఉద్యోగం వచ్చే దాంట్లో నేను ముందుండి సహాయపడతానని మీ ద్వారాగా కందుకూరు ప్రజలకు తెలియపరుస్తున్నా. ఇక అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఎజెండా, నెక్స్ట్ రాబోయే ఎజెండా, పథకాలతో పాటు ప్రతి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయాలి. రోడ్లు కావచ్చు, నీడ్ ఏముందో అవన్నీ తీసుకొని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఉన్నారు. దాంట్లో మేనిఫెస్టో తర్వాత మనం ఇప్పుడే స్టార్ట్ అయింది, కొన్ని రోజులు పోయిన తర్వాత డీటెయిల్గా ఇక్కడ ఏమి నీడ్ ఉందో స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి అవన్నీ కూడా తీసుకొని ఏది ఇంపార్టెంట్ ఉందో మరొక మీటింగ్లో మీకు అది క్లారిఫై చేస్తాను. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పటి వరకు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, ఒంగోలు ఎంపీ మోగంటి శ్రీనివాసులరెడ్డి, ఇప్పుడు పార్టీని వీడిపోయిన వాళ్ళు అయితే ఎవరైతే, ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ చీరాల పరుచూరు నుంచి, ఆయన పార్టీ వెళ్ళలేదే, అంటే ఎక్కడి నుంచి లేరు, ఆల్మోస్ట్ మీ నోటీస్కి వచ్చి ఉంటుంది, అలాంటి వ్యక్తులు కొంతమంది అందరు కలిసి ఉన్నారు. ఒకవేళ 2024 ఎన్నికలు, ఎందుకంటే రాజకీయంలో ఏదైనా సాధ్యం కాబట్టి, ఇప్పటి వరకు మీరు బాగా గౌరవించిన వ్యక్తి, మీతో కలిసి పనిచేసిన వ్యక్తి మోగుంట శ్రీనివాసులరెడ్డి ఒకవేళ కందుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు, అసలు ఏ విధంగా సిద్ధపడిపోతున్నారు, అసలు మీ నమ్మకం? చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ బాబు లోకేష్ బాబు కందుకూరు నుంచి పోటీ చేసినా నేను పోటీకి రెడీ ఉన్నా, నేను గెలుస్తా, దాంట్లో తగ్గేది లేదు, సిద్ధంగా ఉన్నాను పోటీకి. ఎవరు ఫోన్ చేసినా ఆ పార్టీలో వాళ్ళిద్దరికన్నా పెద్దోళ్ళు లేరుగా, తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరికన్నా పెద్దోళ్ళు లేరుగా. పోటీలో దిగకముందే ఆలోచన చేయాలి, దిగిన తర్వాత మటుకు మధుసూదన్ యాదవ్, ఈ కాటమరాజు తగ్గడు, గెలిపే లక్ష్యంగా పనిచేస్తాను. ఇది మొత్తానికైతే
కనిగిరి శాసనసభలో బుర్రా మసూద్ నాయుడు కనిగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా 2024 ఎన్నికలు గెలిపే లక్ష్యంగా అయితే బరిలో దిగుతాను. పోటీ అభ్యర్థి ఎవరైనా సరే తగ్గేదే లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. దాని ఫలితాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ మమ్మల్ని ప్రజలు అయితే ఆదరిస్తారు. అదేవిధంగా స్థానిక శాసనసభలో మానుగోడ మహేందర్రెడ్డి కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అన్నింటి కలుపుకొని కూడా 2024 ఎన్నికలు అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.